హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టు మీ మొబైల్లో కూడా కంపల్సరీగా వాట్సాప్ ఉండే ఉంటుంది ఈ వాట్సాప్ కి సంబంధించిన ఒక ఫైవ్ అప్కమింగ్ అప్డేట్స్ అయితే వీడియోలో నేను మీకు చెప్తాను ఈ ఫైవ్ అప్డేట్స్ లో కొన్ని అప్డేట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి కొన్ని అప్డేట్స్ అయితే అప్కమింగ్ అప్డేట్స్ అనమాట సో ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే చాలా బాగా అనిపించాయి మీరు కావాలనుకుంటే మీ వాట్సాప్ మొబైల్ నెంబర్ని హైడ్ చేసుకోవచ్చు అలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అప్డేట్స్ మనకు రకరకాలుగా ఉపయోగపడబోతున్నాయి అన్నమాట సో మీరు ఒకవేళ వాట్సాప్ యూజ్ చేస్తున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫైవ్ అప్డేట్స్ గురించి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి సో ఫైనల్గా అప్డేట్స్ ఏంటి అవి మనకి ఏ విధంగా యూస్ కాబోతుంది అండ్ డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయబోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు కూడా ఇప్పుడు వాట్సాప్ లో రాబోయే ఆ ఫైవ్ అప్డేట్స్ ఏంటి అవి మనకి ఏ విధంగా యూజ్ కాబోతున్నాయి అని డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ మీ వాట్సాప్ విధంగా ఓపెన్ చేయండి అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫైవ్ అప్డేట్స్ ఒకవేళ మీ వాట్సాప్ లో చూడడానికి కనిపించకపోయినా సరే అవి మీ వాట్సాప్ లో కనిపించేలా ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి వీడియో ఎండింగ్ లో చెప్తాను సో దానికంటే ముందైతే ఈ అప్డేట్స్ ఏంటి ఇవి ఎక్కడ చూడడానికి అయితే అని గురించి తెలుసుకుందాం నార్మల్గా మీరు ఎప్పుడైనా సరే వాట్సాప్ లో ఎవరి సరే మెసేజ్ చేయాలి అనుకుంటే సింపుల్ వాళ్ళ కాంటాక్ట్ విధంగా ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసిన తర్వాత మనం ఎక్కువగా చాట్ చేస్తున్నప్పుడు యూజ్ చేసేవి ఇమోజెస్ స్టిక్కర్స్ అనమాట సో ఇమోజెస్ స్టిక్కర్స్ కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది మీరు ఎవరికైనా సరే ఇమోజీ సెండ్ చేయాలి అనుకుంటే సింపుల్ గా వాట్సాప్ లో వెళ్ళి సింపుల్ ఈ విధంగా కీబోర్డ్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మనం విధంగా సెలెక్ట్ చేసుకుంటాం కదా విధంగా సెలెక్ట్ చేసుకోగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక కొత్త స్టిక్కర్ అయితే మనకి వాట్సాప్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట సో మీరు కావాలనుకుంటే స్టిక్కర్ విధంగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సెండ్ అయితే చేస్తారు అలా ఇక్కడ మీరు చూసినట్టు ఇంకా వేరే ఇమోజ్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఇంకా వేరే రకంగా వస్తుంది అక్కడ నుంచి మీకు నచ్చినట్టుగా ఆ స్టిక్కర్ నిర్ సెలెక్ట్ చేసుకుని ఎవరికైనా సరే సెండ్ చేయొచ్చు అనమాట అంటే ఇక్కడ వచ్చిన కొత్త అప్డేట్ ద్వారా మీరు ఇమోజీని సెండ్ చేస్తున్నప్పుడు ఇమోజ్ తోటి ఏ స్టిక్కర్ అయితే మనకు కంపారేటివ్ గా ఉంటుందో దాన్ని వాట్సాప్ రికమెండ్ చేస్తుంది మనం సింపుల్ దాన్ని సెలెక్ట్ చేసుకుని విధంగా సెండ్ చేయొచ్చు అనమాట మనం ఇప్పటి నుంచి ఇమోజెస్ ని కాకుండా డిఫరెంట్ స్టిక్కర్స్ మనం సెండ్ చేయొచ్చు అలా ఇక్కడ మీరు కనిపిస్తున్న ఈ అవతార ఉంది కదా ఈ అవతార్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు మన ఫేస్ తోటి కనిపిస్తున్నట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అదే విధంగా దాని గురించి కూడా వీడియోకి ఎండింగ్ లో చెప్తాను అది కూడా వాట్సాప్ లో వచ్చిన ఒక కొత్త అప్డేట్ సో ఇది వచ్చేసి వాట్సాప్ కి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ఇది మీ అందరికి వచ్చే ఉంటుంది చాలా మందికి ఇది రౌలోట్ అయితే చేసింది అనమాట సో అలాగే ఈ అప్డేట్ మీకు ఏ విధంగా కనిపించింది కింద కామెంట్ చేయండి నచ్చినట్టు అయితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో అలాగే ఇప్పుడు వచ్చేసి వాట్సాప్ కి సంబంధించిన సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ప్రొఫైల్ తమిళ అనమాట ఇది ఇక్కడ మనకు చూడడానికి అనిపిస్తుంది అంటే వాట్సాప్ గ్రూప్స్ లలో అయితే చూడడానికి అనిపిస్తుంది సో మీరు వాట్సాప్ యూజ్ చేసినట్టు అయితే కంపల్సరిగా మీరు ఏదో ఒక వాట్సాప్ లో జాయిన్ అయ్యే ఉంటారు ఏదో ఒక వాట్సాప్ లో ఉండే ఉంటారు ఏదో గ్రూప్ లో మీరు లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏదైనా ఒక గ్రూప్ మిమ్మల్ని యాడ్ చేసే ఉంటారు సో అటువంటి మనం వాట్సాప్ గ్రూప్ లో ఎవరెవరు చూడాలి అనుకుంటే సో చాలా మంది వాళ్ళ అయితే హైడ్ చేసి మీరు ఇక్కడ ఇక్కడ పెడతారీపీస్ అయితే కనిపిస్తున్నాయి ఒక డిపి అయితే కనిపిస్తలేదు ఈ పర్సన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే కూడా మనం తెలుసుకోలేము సో అందుకే ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేస్తూ వాట్సాప్ అప్డేట్ అయితే తీసుకురాబోతుంది మీరు ఏదైనా గ్రూప్ లో యాడ్ అయి ఉన్నట్టయితే ఆ గ్రూప్ లో ఎవరైనా కొత్త మెంబర్ గనయితే మెంబర్ కి సంబంధించిన ఫోటో అనేది వాట్సాప్ గ్రూప్ లో ఆటోమేటిక్ సెండ్ అవుతుంది అనమాట గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ ఆ ఫోటోను చూడొచ్చు అప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ పర్సన్ కొత్తగా గ్రూప్ లో యాడ్ అయ్యాడు అని చెప్పేసి సో ఇది వచ్చేసి సూపర్ అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతున్నారో వాళ్ళది మాత్రమే చూడడానికి కనిపిస్తుంది వాళ్ళ యాడ్ అయిన తర్వాత కూడా వాళ్ళ డీపీ అయితే కనిపించదు కేవలం వాళ్ళ ఫోటో మాత్రమే వాట్సాప్ గ్రూప్ లో గా అప్లోడ్ అవుతుందనమాట సో ఇది వచ్చేసి సెకండ్ అప్డేట్ ఇది కూడా చాలా కూల్ గా ఉంటుంది ఎందుకంటే మనం ఉన్న గ్రూప్ లో ఎవరు ఉన్నారో మనకే తెలియకపోతే ఆ గ్రూప్ లో ఉండడం వేస్ట్ కాబట్టి వాట్సాప్ అయితే అప్డేట్ తీసుకొచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం మీరు అందరూ వెయిట్ చేస్తున్న అప్డేట్ అదేంటంటే మొబైల్ నెంబర్ ని హైడ్ చేసుకునే అప్డేట్ అనమాట సో ఇది ఎక్కడ చూడడానికి కనిపిస్తుంది ఇది మనకు చాలా రోజులు మీరు చూసినట్లయితే వాట్సాప్ లో కమ్యూనిటీ అని చెప్పేసి కొత్త ఆప్షన్ అయితే వచ్చింది కమ్యూనిటీ దేనికోసం అంటే కమ్యూనిటీలో మనం డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ని యాడ్ చేయొచ్చు ఏదైనా స్కూల్ కి సంబంధించిన కమ్యూనిటీ కావచ్చు కాలేజ్ కి సంబంధించిన కమ్యూనిటీ కావచ్చు ఏదైనా ఒక కమ్యూనిటీ అని క్రియేట్ అయినట్టు అందులో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఉంటాయి జస్ట్ మనం ఒకసారి మెసేజ్ సెండ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అన్ని గ్రూప్స్ లలో సెండ్ అయితే అయిపోతుంది కదా ఇంతవరకు అయితే బాగానే ఉంది కాకపోతే ఆ గ్రూప్స్ లలో కమ్యూనిటీలో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ అయితే ఉంటారు సో వాళ్ళు ఎవరితో కావాలనుకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్ అక్కడ నుంచి తీసుకోవచ్చు వాళ్ళ మెసేజ్ చేయొచ్చు వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అనమాట సో అందుకే వాట్సాప్ ని ఈ పాయింట్ ని కన్సిడర్ చేస్తూ వాట్సాప్ కొత్త అప్డేట్ అయితే అనమాట మీరు మీ వాట్సాప్ నెంబర్ ని హైడ్ చేయొచ్చు అది కమ్యూనిటీస్ లో అయితే పాజిబుల్ అవుతుంది కమ్యూనిటీలోకి వెళ్ళి మీరు అక్కడ నుంచి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ హైడ్ కనుక చేశారనుకోండి మీ మొబైల్ నెంబర్ ఎవరికి కనిపించదు కాకపోతే మీరు ఎవరితో అయితే మెసేజ్ చేస్తారో ఎవరితో అయితే చాటింగ్ చేస్తారో వాళ్ళకి కనిపిస్తుంది అలాగే ఎవరి మొబైల్ నెంబర్ అయితే మీ మొబైల్ లో సేవ్ చేస్తుందో లేకపోతే మీ మొబైల్ నెంబర్ వాళ్ళ మొబైల్ లో సేవ్ చేస్తుందో వాళ్ళకి మాత్రం మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కాకపోతే మీరు ఎవరితో అయితే ఇప్పటి వరకు చాట్ చేయలేదు ఆ పర్సన్ ఎవరో కూడా మీకు తెలియదని మీరు అనుకుంటారు కదా వాళ్ళకైతే మీ మొబైల్ నెంబర్ అసలు షో అవ్వదు అన్నమాట సో వచ్చేసి యూస్ఫుల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే అమ్మాయిలు ఉన్నట్ అయితే అమ్మాయిలకి అయితే చాలా యూస్ఫుల్ గా ఉండబోయే అప్డేట్ అనమాట సో అలాగే ఇప్పుడు ఫోర్త్ అప్డేట్ ఫోర్త్ అప్డేట్ ఏంటంటే వాట్సాప్ లో మనం ఒక ఛానల్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా చాలా బాగా ఉంటుంది అప్డేట్ ఎందుకంటే ఈ అప్డేట్ ఇప్పటివరకు ఇంకా ఇండియాలో రాలేదు ఈ అప్డేట్ మనకు కేవలం సింగపూర్ అండ్ కొలంబియా అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట ఆల్రెడీ అక్కడ ఉన్న పీపుల్స్ ఛానల్స్ కూడా క్రియేట్ చేసి యూజ్ చేస్తున్నారు ఇది కనుక వచ్చినట్టయితే నాకు తెలిసి ఇక్కడ నుంచి మనం వాట్సాప్ ద్వారా మనీ ఎర్న్ చేసుకుని ఒక కొత్త వే కూడా క్రియేట్ అవుతుండొచ్చు ఎందుకంటే ఛానల్ క్రియేట్ చేస్తున్నామంటే ఆవియస్ గా అందులో మనం ఏదో ఒక కంటెంట్ అయితే ఉంటాం సో దాన్ని ఎవరైనా వాళ్ళ పీపుల్స్ కనుక చూసినట్లయితే మనకి అక్కడ నుంచి ఎంత కొంత ఎర్నింగ్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాకపోతే ఈ అప్డేట్ ఇంకా ఇండియాలో రాలేదు ఇండియాలో ఎవరైతే ఐఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే అక్కడ ఆప్షన్ చూడని కనిపిస్తుంది దానిపైన ప్రెచ్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది ఏంటంటే కమింగ్ సో రాబోయో అప్డేట్ అని చెప్పేసి వేరే నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అసలు ఈ అప్డేట్ చూడని కూడా కనిపించట్లేదు మీ దగ్గర ఒకవేళ ఐఫోన్ ఉన్నట్టు అయితే చూడండి మీకు అక్కడ నుంచి ఆప్షన్ చూడని కనిపిస్తుంది దానిపైన మీరు ప్రెచ్ చేసినట్టు అది అప్ కమింగ్ అప్డేట్ అని చెప్పేసి మీకు ఎక్కడ చూపిస్తుంది అన్నమాట సో అలాగే ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అప్డేట్ ఫిఫ్త్ అప్డేట్ గురించి మనం అది ఒకటి యానిమేటెడ్ అవతారన్నమాట ఇది ఎక్కడ ఉంటుందంటే మీరు నార్మల్గా ఎవరితోడైనా సరే విధంగా చార్ట్ చేయడానికి కీబోర్డ్ తీసుకుంటారు కదా కీబోర్డ్ మనం మన విధంగా ఇంగ్లీష్ పైన చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి కాకపోతే నా వాట్సాప్ మీరు చూసినట్లయితే ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇక్కడ ఒక నేను ఆనిమేటెడ్ అవతారం కూడా క్రియేట్ చేసుకున్నాను ఈ అవతారని మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే చివర మనకు స్టిక్కర్స్ ఆప్షన్ ఉంటుంది కదా దానిపైన మీరు చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక పాపఅప్ కనిపిస్తుంది కొత్తగా మీరు ఒక ఆనిమేటెడ్ అతని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి దానిపైన మీరు ప్రెస్ చేసినట్లయితే అది మీకు ఏ విధంగా ఇంత ముందు మనం డీపీ కోసం క్రియేట్ చేసుకునే వాళ్ళం కదా ఇక్కడ వెళ్ళి ఈ విధంగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట ఇందులోకి వెళ్ళి మీరు అన్నట్టు అయితే అమ్మాయి అవతార అబ్బాయి అబ్బాయి అవుతారు అక్కడ మీ హెయిర్ ఏ విధంగా ఉండాలి మీ మిసాలు ఏ విధంగా ఉండాలి మీ ఫేస్ ఏ విధంగా ఉండాలి చెప్పేసి మీరు మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇమేజ్ లో కనుక స్టిక్కర్స్ పక్కన మీకు ఇక్కడ అనిమేటెడ్ అవతార అయితే కనిపిస్తుంది ఇందులో కనుక మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో ఇంత ముందు ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ అవతార్ ని సజెస్ట్ చేసింది కదా ఏ విధంగా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అక్కడ అవతార్ అనే ఆప్షన్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకు రకరకాల అవతార్స్ అయితే ఇప్పుడు మనం స్టిక్కర్స్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు చూడబోతున్నాం అనమాట సో ఇక్కడ నుంచి మీరు ఏ అయినా సరే మీరు ఎవరికైనా సరే సెండ్ చేయొచ్చు నార్మల్ స్టిక్కర్ చేసిన దానికి ఈ విధంగా యానిమేటెడ్ అవతారని సెండ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చూసే వాళ్ళకి కూడా చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు మన వాట్సాప్ ఒక రకంగా మారిపోయింది సో మీరు కూడా ఈ విధంగా అనిమేటెడ్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ ఫీచర్ లో వెళ్ళి స్టిక్కర్స్ వెళ్ళి మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ అప్డేట్స్ లో ఒక టూ త్రీ అప్డేట్స్ అయితే అందరి నార్మల్ వాట్సాప్ యూజర్స్ కూడా అవుట్ అయిపోయే ఉంటాయి ఇంకో రెండు అప్డేట్స్ అయితే అప్ కమింగ్ అప్డేట్స్ అనమాట ఈ వాట్సాప్ లో ఇవి చూడడానికి కనిపించకపోతే మీరు ఏం చేయాలంటే సింపుల్ గా మీ మొబైల్ లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఇక్కడ సింపుల్ గా వాట్సాప్ అని చెప్పి సర్చ్ చేసినట్టు అయితే ఇక్కడ మీకు ఓపెన్ అండ్ అప్డేట్ అని కనిపిస్తున్నట్ సింపుల్ దాని పైన ప్రెస్ చేసి మీ వాట్సాప్ ని అప్డేట్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత గా మీకు ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ లో ఒక రెండు మూడు ఫీచర్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి మిగిలిన ఫీచర్స్ అప్ కమింగ్ అప్డేట్స్ కాబట్టి వచ్చిన తర్వాత కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఫైనల్ ఇవి ఫ్రెండ్స్ మన వాట్సాప్ లో వచ్చిన రాబోయే ఒక ఫైవ్ అప్డేట్స్ అలాగే మీరు అప్పటి నుంచి నా వాట్సాప్ లో చూస్తూనే ఉన్నారు కావచ్చు ఇక్కడ నేను సింపుల్ గా ఏదైనా చార్ట్ లో వెళ్ళినట్టు ఇక్కడ నాకు పైన ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ ఆప్షన్స్ వచ్చేసి మన వాట్సాప్ లో ఏదో ఒక మెసేజ్ ని షెడ్యూల్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది అన్నమాట మీరు ఎవరికైనా సరే ఒక మెసేజ్ సెండ్ చేయాలనుకుంటే సింపుల్ అక్కడ నుంచి ఆ డేట్ టైం సెలెక్ట్ చేసుకున్నట్టు అయితే ఆటోమేటిక్గా మనకు అక్కడ నుంచి వెళ్ళి ఆ టైంకి మన వాట్సాప్ వాళ్ళకి మెసేజ్ సెండ్ చేస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను స్టార్టింగ్లో లింక్ ఇస్తాను మీరు కావాలని కూడా చూసి మీరు కూడా మీ వాట్సాప్లో మెసేజెస్ని షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు సో ఫైనల్గా చిన్న వీడియో ఈ అప్కమింగ్ అప్డేట్స్ కానీ వచ్చిన అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లు అయితే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్